మీరంతా ఒక ముఠాగా చేరి ఈ సిటీలో ఎవరూ లేని ఇళ్లలోకి చొరబడి వాటిల్లో దయ్యాలున్నాయని నమ్మించి వందది పదికి అమ్మించి ఎవరైనా ఎదురు తిరిగితే రౌడీలతో కొట్టించి లంచగొండీలతో మీరు గొప్పవాళ్ళుగా చెప్పించుకొని అక్రమంగా అడ్డగోలుగా బోరెడంతా సంపాదించి బాగా ఎంజాయ్ చేస్తూ ఊరు మీద పడే ఊర పందుల్లో తయారయ్యారు కదరా. క్షమించరాని తప్పు చేసి క్షమాపణ అడుగుతున్నారా? సిగ్గుగా లేదు రాయ్. అయినా నా స్కూల్లో క్షమించడాలు ఉండవు, ఓన్లీ శిక్షించడాలే. దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్, ఓన్లీ పనిష్మెంట్. సార్ మమ్మల్ని ఏదో టార్గెట్ చేశారు తెలుసుకోవచ్చా సార్? మీలాంటి దగులు బాజీల వల్లే మా బ్రో ఇలా మారాల్సి వచ్చింది.